हाय फ्रेंड्स एला उन्नारु ई रोज़ नेनु ना स्टाइल्लो ब्रेकफास्ट की चटनी एला चेयालो चूपिस्तानु। दीन कोसम नेनु कोद्दिगा पल्लीलु आर पच्चिमिर्ची कोब्बरी शनगपप्पु कोंचेम चिंतपंडु पोपु दिनुसुलु मरी तयारी विधानं चूद्दामा। दीन पक्कन पेट्टेसुकुंटानु। स्टव मीद पैन पेको पल्ली वेसी वेकूं इवे इपड़ वेगी कदा बौल्लोक इदे पैन लो कोद्दिगा आयिल वेसुकोनी पच्चिमिर्ची वेसी वेयिंचुकुंदामु। कोंचेम सेपु मूत पेड़दामु। ఇవి కూడా వేగిపోయాయి। వీటిని కూడా ఒక బౌల్ లోకి తీసేసుకుందాం। ఇదే దాంట్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని పోపు పెట్టేసుకుందాం। ఇవి వేగిపోయాయి కదా ఒక బౌల్ లోకి తీసేసుకుందాం। ఒక మిక్సీ జార్ తీసుకుందాము। ఇందులో ఇంతక వేయించి పెట్టిన పల్లీల్ని పొట్టు తీసి వేసుకుందాము। అలాగే పచ్చిమిర్చి శనగపప్పు కొద్దిగా చింతపండు ఇందులో కొబ్బరి కట్ చేసి వేసుకుందాము। ఇలా మీరు ఎంతైతే కొబ్బరి టేస్ట్ కి కావాలనుకుంటారో అంత వేసుకోండి। నేనైతే కొంచెం ఎక్కువ వేస్తాను। కొబ్బరి అనేది హెల్త్ కి చాలా మంచిది। టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। ఇందులో రుచికి సరిపడా ఉప్పు దీని ఇప్పుడు మిక్సీ చేసుకుందాము। చూసారు కదా మిక్సీ అయిపోయింది। దీని బౌల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము। చూసారుగా ఫ్రెండ్స్ నా స్టైల్లో కొబ్బరి అండ్ పల్లీలతో చట్నీ టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది। ఇడ్లీ దోశ బోండా అన్నిటిలోకి బాగుంటుంది। ఇది మీరు కూడా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి। అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।